सदर्भ में डीटीसी गारी अंत मन कंप्लेंट इच्छी तरह जॉइंट मीटिंग पेटर 20% कंटे अदन वाला ओवर कंपनी सीजार का मूड ने अड़क सीज चेयले ఎప్పటికైనా సరే డిటిసి గారు జోక్యం చేసుకొని కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వాలా ఓవర్ని సీజ్ చేయాలి లేకపోతే 20% కంటే ఒక్క పైసా ఆధారం తీసుకొని సీజ్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండో సంబంధించి అంతకుముందు ఇచ్చిన ఇన్సెంటివ్ రోజుకి కనీసంలో కనీసం అనుకున్నా సరే 60,000 ఆదాయం వచ్చేది, ఈరోజు 2,000 కూడా ఆదాయం రావట్లేదు. కాబట్టి అటువంటి గతంలో ఏదైతే ఇన్సెంటివ్లు ఇచ్చారో అన్ని ఇన్సెంటివ్లు ఈరోజు ఇవ్వాలి. పెట్టుబడి మాది, కారు మేము ఫైనాన్స్ పెట్టుకుంటున్నాం, ఓవర్ వాళ్ళకి తిప్పుతున్నాం, చివరికి పెట్రోల్ మాది, డీజిల్ మాది, రోడ్ ట్యాక్స్ మాది, అన్ని ఆర్టీఓ చలానాలు కూడా మావి, అన్ని చలానాలు మేము పెట్టి వాళ్ళ ఓవరాడ్ ఓన్లీ యాప్ క్రియేట్ చేసి నెట్ ఉపయోగించి ఈరోజు 40% కమిషన్ తీసుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రణ చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నియంత్రణ చేయడం నీకు చేత కాదు అనుకుంటే పెట్రోల్ డీజిల్ ధరలు ఏ రేషియోలో పెరిగాయో అదే రేషియోలో ఈరోజు రేట్లు కిలోమీటర్ రేట్లు పెంచాలి. ఇదే రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో తిరగాలనుకుంటే కిలోమీటర్కి 22 రూపాయలు మినిమం 25 రూపాయలు మ్యాక్సిమం అని చెప్పేసి చెప్పారు. ఈ డీటీసీ గారు ఐర్ బస్ తీసుకుంటే, ఐర్ కారు తీసుకుంటే, లేక కలెక్టర్ గారు ఐర్ అద్దెకి కారు తీసుకుంటే వాళ్ళకి మాత్రం 22 రూపాయలు ఇస్తారు, వాళ్ళ ఓవర్లో తిప్పిన వాళ్ళు మాత్రం 14 రూపాయలు, 12 రూపాయలు, 11 రూపాయలు ఇస్తారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇక్కడ ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోనైనా అమలు చేయండి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చట్టం చేసిందో, రూల్స్ ఫ్రేమ్ చేసిందో దాన్ని అమలు చేయండి. లేకపోతే ఈరోజు ఇప్పటికే ఆల్రెడీ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తాం, అక్కీపాల నుంచి కార్లతో ర్యాలీగా పెట్టి డీటీసీ దగ్గర ధర్నా చేస్తాం. ఆర్టీఓ గారు హామీ ఇచ్చారు రేపు మీటింగ్ పెట్టి వెంటనే పరిష్కారం చేస్తామని. పరిష్కారం కానీ చేయకపోతే మొత్తం రేపు సాయంత్రమే డీటీసీ ఆఫీస్ ముట్టడి చేస్తాం. అప్పటికీ కూడా పరిష్కారం కాకపోతే అవసరం అనుకుంటే మొత్తం విశాఖపట్నంలో ఉన్న అన్ని కార్లు, అన్ని యూనియన్లు కలుపుకొని, అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని, అన్ని ప్రజాసంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున పోట్లాడతాం. అవసరం అనుకుంటే కార్లు అన్నట్లు బంద్ చేస్తాం. అటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోవద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం.